Mami. In this ending, we are both sitting here. We are both stitching. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏం చేస్తున్నావు? మళ్ళీ ఫోన్ పట్టావా? లేచాక బ్రష్ చేయాలనుకున్నాం తెలియదా? ఇదే బాధ రోజు మమ్మీ. యాక్చువల్లీ నేను రోజు డబ్బర్ పేస్ట్ ఎందుకు చేస్తున్నానంటే బ్రష్ చిన్నప్పుడు అంటే కోల్గేట్ మళ్ళీ ఇంకా ఏదో ఉండే సంథింగ్ టూత్ పేస్ట్ ఏదో సంథింగ్ కోల్గేట్ అలా ఎక్కువ తినేదన్నంట కోల్గేట్ ఇంకో సంథింగ్ ఏదో అందుకే నాకు ఇది స్పైసీది డబర్ రెడ్ పెట్టారు నాకు అసలు డబర్ రెడ్ అంటేనే ఇష్టం ఉండదు కానీ అలవాటు అయిపోయింది. కోల్గేట్ స్వీట్ గా ఉంటుంది మింగుతున్నానే ఇంకొండి మార్చేసారు డబర్ రెడ్ బెస్ట్ పెడుతున్నారు ఇప్పుడు. యాక్చువల్లీ ఇది కారం ఉంటది కదా ఇప్పుడు మింగదానికి ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత ఏదన్నా స్టమక్ లో ఏదన్నా లైక్ ఏదన్నా చెప్పాలంటే డస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అందుకే రోజు మార్నింగ్ మమ్మీ వాటర్ హాట్ వాటర్ ఇక్కడ పెడతారు నేను బ్రష్ చెయ్యగానే ఇక్కడ ఉంటాను. హాట్ వాటర్ అంటే అస్సలు ఇష్టం
నెక్స్ట్ యోగాసనం. లెట్స్ గో. ఇప్పుడు బ్రష్ చేసిన తర్వాత యోగా చేయకపోతే మా మమ్మీ ఏం చెప్తుంది? అక్కడ నుంచి వస్తుంది ఇక్కడుంది మమ్మీ. చాలా కష్టం అందించుకోవడానికి ట్రై చేయండి. లెగ్స్ మీకు ఫీట్ అయినా మనం చేద్దాం అన్నదాన్ని ఇక్కడ బెండ్ అవుతుంది. బెండ్ అవ్వడం వల్ల అది పోతుంది. ఆసనం మొత్తం పెయిన్ అవుతుంది చాలా. ఆసనం కూడా ఆగిపోయాయి. అండ్ నెక్స్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుంది. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. అమ్మ అయితే జుట్టులో వేసేసారు నాకు. అండ్ నెక్స్ట్ పౌడర్ వేసుకోవాలి. యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పౌడర్ వేసుకోవాలని ఉంటారు కదా, నాకు అసలు పౌడర్ ఇష్టం ఉండదు. మమ్మీ పౌడర్ వేసుకోవాలని కానీ నాకు ఇష్టం ఉండదు పౌడర్ వేసుకోవాలి. ఏదో ఫ్రెష్నెస్ కోసం వేసుకోమంటారు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను కదా, అవసరం లేదు అనిపిస్తుంది కానీ మమ్మీ వేసుకోమంటున్నాను. ఇప్పుడు ఎలానైనా స్కూల్స్ లేవు, అందుకే ఫ్రీగా ఉంటున్నాను. షూట్స్ లేనప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కి వెళ్ళడం. అండ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇంకో 1 hour తర్వాత ఎగ్జామ్ ఉంది నాకు. అది ఎగ్జామ్ రాయాలి, మంచి మార్క్స్ తెప్పించుకోవాలి. అక్కడే గోల్. ఈ బోట్ కూడా నచ్చలే.
నాకు రౌండ్ గా అంటే చాలా ఇష్టం. అటు ఇటు వెళ్ళడం అంటే లైక్ లైక్ ఇంటికి వెళ్ళడం చాలా ఇష్టం. ఇక్కడ టిఫిన్ కూడా రెడీ చేసేసారు. ఫస్ట్ ఇక్కడ మీకు తాగమని పెట్టేసారు. ఫస్ట్ మీకు తాగిద్దాం. సో చూసారా, ఇది కదా నా ఫోటోస్, చిన్నప్పటి ఫోటోస్. నా గిఫ్ట్ ఇచ్చారు కప్ప. యాక్చువల్లీ నాకు ప్లెయిన్ మిల్క్ అంటేనే ఇష్టము. హార్లిక్స్ అండ్ కాంప్లైన్ మిక్స్ చేస్తే అస్సలు ఇష్టం ఉండదు. మొన్నటిదాకా అదే తాగు తాగని ఇంట్లో చంపేశారు, కానీ ఇప్పుడు నేను తాగనని చెప్పేసి అది మానేసేసి ప్లెయిన్ మిల్క్ తాగు. ఇక్కడ లెమన్ ఆనియన్ ఉందంటే ఏదో స్పెషల్. వా, దీంట్లో చూస్తేనే తెలిసిపోతుంది మటన్ వచ్చింది. షూట్ లో ఉన్నప్పుడు అక్కడ తినలేను కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు డాడీ ఏదో ఒకటి నాకు స్పెషల్ తెచ్చిస్తారు. ఇదేంటో చూద్దాం. పూరి నాకు ఇంకొకటి సొరకాయ అంటే ఇష్టం ఉండదు నాకు, కానీ ఇది హీట్ అనేసి నాకు అమ్మ అసలు తీసుకురాదు. నాన్ వెజ్ ఏదైనా చికెన్ మటన్ ఫిష్ అయినా ఎప్పుడు అంటే లైక్ ఏదైనా పింపుల్ వస్తే చాలు సోరకాయ చేసి పెడతారు, కానీ నేను సోరకాయ బలవంతంగా తింటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో ఇప్పుడు తినేద్దామా, లెట్స్ గో. వివాహ భోజనం ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, మీరు చేసే ఉంటారనుకుంటా. సో తిన్న తర్వాత నేను ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి, నాకు ఎగ్జామ్ ఉంది. ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసేయాలి. కారం టిఫిన్ చేసేసాను, నాకు ఇప్పుడు ఎగ్జామ్ టైం అవుతుంది చెప్పాను కదా. లెట్స్ గో హ్యాండ్ వాష్ చేసుకోవాలి. టీచర్ ఇంకా ఎగ్జామ్ పేపర్ పంపించలేదు, అందుకే వేచి. వచ్చింది టీచర్. Thank you.
Let's go! మరి ఇప్పుడేంటో స్పెషల్ మార్నింగ్ ఏమో చెక్ ఏం చూద్దాం ఇప్పుడు స్పెషల్ ఫిష్ అంటే చాలా అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ లో ఫేవరెట్ అంటే నాకు ఫేవరెట్ కర్రీ అంటే ఫిష్ ఇష్టం దీనికి తినాలనిపిస్తుంది ఇప్పుడే మమ్మీ వచ్చి నాకు లంచ్ సర్వ్ చేస్తే ఇంకా నేను ఫుల్గా తినేస్తాను అందరికి తెలుసు అనుకుంటా నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం అనేసి సో మమ్మీ తొందరగా రమ్మని నాకు సర్వ్ చేయమని మమ్మీ వా మమ్మీ చేసుకోమంటారు ఫిష్ లో లెమన్ వేసుకుంటే కిక్కే వేరు అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి చిన్న చిన్న ఫిష్ ఉంటాయి కదండి అవి నేను డైరెక్ట్ తినేస్తా అందరూ నేను ముళ్ళు తిన్నా ఫిష్ లో నాకంటే భయం వేస్తుంది ఇలా కొంతలో అది స్టక్ అయిపోతానని అంటారు కానీ నేను అలాగా డైరెక్ట్ తినేస్తా ఇవి కూడా అవి పెద్ద ఫిషెస్ అయినా చిన్న ఫిషెస్ అయినా ఇది నా రొటీన్ డే నా లైఫ్ రోజు ఇలానే స్పెండ్ చేస్తాను నేను ఇలానే పండుతాను జస్ట్ కిడ్డింగ్ కానీ చెప్పాను కదా రొటీన్ డే అనేసి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహోదర్ ఫ్రూటీ ఛానల్ అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం బై బై.